సే వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ వర్మ. సెప్టెంబర్ 2 మెగా అభిమానులకు అదొక పండగ దినం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం. దేశ విదేశాల్లోని పవన్ అభిమానులు, మెగా అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉన్న, ఆయనతో గడిపిన క్షణాలు ఉన్న సెలబ్రిటీస్ని అందరినీ కూడా ఎక్స్క్లూజివ్గా 99 టీవీ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఒక పవర్ఫుల్ మ్యాన్ ఈరోజు మన ముందున్నారు. ఆయనే త్రిబులార్. త్రిబులార్ అంటే ముందు గుర్తొచ్చేది రఘురామకృష్ణరాజు గారే. ఆ తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఆ టైటిల్ ఫేమ్ అవ్వచ్చు, కానీ మొదట మాత్రం ఆ టైటిల్కి మాత్రం రఘురామకృష్ణరాజు గారే ముందుగా జనాల్లోకి వెళ్ళిన పేరు. ద గ్రేట్ పొలిటీషియన్ రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్న సంబంధం, ఆయనతో కలిసిన సందర్భాలు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి ఆయన మాట్లాడుతున్నాం. నమస్కారం రఘురామకృష్ణరాజు గారు. నమస్కారం వర్మ. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2 అప్పుడే ట్రోల్స్ అవుతున్నాయి, యూట్యూబ్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి రఘురామకృష్ణరాజు గారిని అడిగితే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు నో డౌట్ ఫ్యాన్ బేస్ చూసుకుంటే సూపర్ ఫ్యాన్ బేస్ ఇవాళ. ఆయనంటే పడి చచ్చే యువత విపరీతంగా ఉన్నారు ఫాలోయింగ్. సో డెఫినెట్గా ఈజ్ ఏ సూపర్ స్టార్, అందులో ఎటువంటి సందేహం లేదు. మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆయన్ని బాగా లైక్ చేస్తారు, తీవ్రంగా కూడా లైక్ చేస్తారు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారిని యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు సినిమాల్లో మొదలైన దగ్గర నుంచి నాకు తెలిసి మీరు చూస్తుంటారు, ఎందుకంటే చిరంజీవి గారితో మీరు చాలా దగ్గరగా ఉంటారు. అవును, ఆయన కొంచెం బాగా సిగ్గు ఎక్కువ. చిరంజీవి గారింట్లో నేను 4-5 సార్లు ఫంక్షన్స్లో ఆయన చూసా. ఏదో సడన్గా రావటం, వాళ్ళ అన్నయ్య కాస్త దూరం దూరంగా, మేమంతా ఒక కోర్ బ్యాచ్ లాగా ఉంటే ఆయన రావటం, అటెండెన్స్ మార్క్ చేసుకుని అలా అలా కనపడి వెళ్ళిపోవటమే. ఎక్కువసేపు చిరంజీవి గారింట్లో ఫంక్షన్స్లో రావటం అయితే చాలాసార్లు నేను ఆయన చూశాను, కానీ అలా టచ్ అండ్ గోలాగా కొంచెం సిగ్గు ఎక్కువ ఆయనకి. సినిమాల్లో వీరోచితంగా రకరకాలుగా ఉంటారు, కానీ పర్సనల్గా కొంచెం ఈసారి ఇంట్రోవర్ట్ లాగా అనిపిస్తుంది. మొహమాటం అంటే ఒక కొంచెం క్లోజ్నెస్ వచ్చేదాకా బహుశా ఆయన ఓపెన్ అయ్యే టైప్ కాదని నాకు. ఆయనకి కూడా చాలా లిమిటెడ్గా ఉంటారటండి సర్కిల్, అందరితోటి మాట్లాడాలి. ఎవరితోటి క్లోజ్గా ఉన్నా ఆ కొద్ది మందితోటి ఎక్కువ క్లోజ్గా ఉండటం అనేది నేను విన్నది, కాస్త నేను చూసింది. సో చిరంజీవి గారింట్లో చాలాసార్లు స్మాల్ స్మాల్ అక్వాయింటెన్సెస్. తర్వాత ఒకసారి ఫ్లైట్లో ఆ రోజుల్లో ఒక 15-18 ఇయర్స్ బ్యాక్ చెన్నై వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వి ట్రావెల్ టుగెదర్. సో ఆ తర్వాత ఇంకేదో ఫంక్షన్స్ ఏదన్నా అరవింద్ గారి సినిమా ఫంక్షన్లో లేకపోతే ఏదైనా మూవీ ఫంక్షన్స్లో జస్ట్ కొంచెం కొంచెం చిరంజీవి గారితో అయితే చాలా ఎక్కువ సాన్నిహిత్యం. సో ఈయనతో పరిచయం. సరే, ఎలా అనిపించింది ఆ టైంలో చిరంజీవి గారి తమ్ముడుగా అలా అలాగా అంటీ ముట్టినట్టుగా, లేకపోతే కొద్దిగా సిగ్గుతో బిడియంతో ఉన్న వ్యక్తి ఈరోజు ఒక పవర్ స్టార్గా ఒక పార్టీ నాయకుడు? ఆ సిగ్గు బిడియం అనేది ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీరు చెప్తున్నారు? సినిమాల్లోకి వచ్చిన తర్వాత, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఖుషి వచ్చి కూడా ఆల్మోస్ట్ 17-18 ఏళ్ళు అయిపోలా. సో ఖుషి నుంచే తను బాగా తొలి ప్రేమతోటే స్టార్డమ్ మొదలైంది. సో ఖుషితో పీక్స్కి వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచే చెప్తున్నా, ఖుషి సినిమాలో అంత ఫ్రీగా యాక్ట్ చేసినా కూడా ఆ బయట మటుకు ఆ సిగ్గు ఆ సిగ్గే నేను అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఆయనకి కాస్త మొహమాటం. సో కొత్త వాళ్ళతోటి కలిసిన వెంటనే కలుపుకోలుతనంగా ఆయన మాట్లాడలేరు, కొంచెం ఇంట్రోవర్ట్. ఆయన పుస్తకాలు ఆయన చదువుకుంటాం, ఆయన లోకంలో ఆయన ఉంటాం. బట్ ఇప్పుడు ప్రజాజీవితంలోకి వచ్చారు కాబట్టి డెఫినెట్గా గ్రాడ్యువల్గా ఆ మార్పు క్లియర్గా ఐ కుడ్ సీ. సో ఎవరైనా కలిస్తే కొంచెం సిగ్గుపడి పక్కకు తప్పుకునే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేను గ్రాడ్యువల్గా
ఈ మధ్యన కూడా నేను లాస్ట్ ఈ 19 ఎలక్షన్కి ముందు 4 నెలల ముందు విజయవాడ వెళ్ళి ఆయనతో ఒక 1.5 అవర్ ఆయన ఇంట్లో కూర్చున్నా. సో ఆ తర్వాత కూడా చాలాసార్లు కలిసాం, ఫంక్షన్లో కలిసాం, ఆ మధ్యన ఢిల్లీలో కలిసాం 2-3 సార్లు. సో అలాగే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా కలిసాం చాలాసార్లు. సార్, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కోసం